వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే పరందామయ్య అనసూయమ్మ లెటర్ రాసి ఇంటి నుండి వెళ్తారు కదా లెటర్ చదివిన నందు మాత్రం తులసిని తప్పుపడతారు చూడు తులసి నిన్ను చాలా నమ్మాను ఇప్పుడు అమ్మా నాన్ని ఎక్కడికో పంపించేసి ఇప్పుడు ఇలా డ్రామా ఆడుతున్నావు అమ్మా నాన్న ఎక్కడున్నారు అని చెప్పి నిలదీస్తాడు నందు లాస్య అంటుంది ఇప్పటికైనా ఈ తులసి నిజస్వరూపం తెలుసుకున్నావు కదా నందు అత్తయ్య మావిని మనతో పాటు పంపించడం లేకే వాళ్ళని ఎక్కడో దాచింది అలా అడుగు అని చెప్పి అంటుంది లాస్యా ఆపండి ఇక ఆపుతారా ఎందుకు నాపై ఇలా నిందలు వేస్తున్నారు అత్తయ్య మామయ్య క్లియర్గా లెటర్ రాశారు దానిలో మీతో పాటు రావడం వాళ్ళకి ఇష్టం లేక ఇంటి నుండి వెళ్ళిపోయాము అన్నారు ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి మీతో పాటు రావడం అసలు ఇష్టం లేదు నేనే తప్పు చేశాను ఆ తప్పుని సరిదిద్దుకుంటాను అత్తయ్య మామయ్యని ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను ఈసారి మాత్రం నేను మీతో పంపించను నా ప్రాణాలు ఉన్నంత వరకు వాళ్ళు నా దగ్గరే ఉంటారు అని చెప్పి కోపంగా బయటికి వస్తుంది తులసి ఇది ఇలా ఉండగా పరందామయ్యా అనసూయమ్మ నీరసంగా రోడ్డుపై నడుస్తూ ఉంటారు ఎందుకయ్యా ఎందుకు తులసి మన కోసం బాధపడుతుంది కదా ఇంటికి వెళ్ళిపోదామా అని అంటుంది అనసూయమ్మ వద్దు అనసూయమ్మ వద్దు నీకొకటి తెలుసా నువ్వు లాస్య దగ్గర కొన్ని రోజులు ఉన్నావు మన కోసం ఏమైనా ఏమైనా ఆలోచిస్తుందా తను నందు మాటే వినదు లాస్య దగ్గరికి వెళ్ళాము అంటే మనం ఇలా కూడా ఉండము అటువైపు తులసిని బాధ పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు నందుకు తులసి మాట ఇచ్చింది ఆ మాట ప్రకారం వాళ్ళతో పాటు మనం వెళ్ళాలి ఇప్పుడు మనం వెళ్తే మనల్ని నందులాస తీసుకు వెళ్లిపోతారు లేకపోతే తులసిని తప్పు పడతారు అందుకే బయటికి వచ్చేసాం ఎక్కడైనా ఉందాం ఎక్కడైనా ఉందాం అని చెప్పి బాధపడుతూ అంటారు పరందామయ్య ఇది ఇలా ఉండగా తులసి మాధవి ఇంటికి వెళ్తుంది మాధవి తులసిని చూడంగానే ఏంటి వదినా ఇంత పొద్దునే ఇంత టెన్షన్గా ఉన్నావు ఏమైంది ప్రేమ్ శృతి మా ఇంట్లో లేరు వదినా అని అంటుంది వాళ్ళ కోసం కాదు అని చెప్పి గబగబా ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది ఏంటి వదినా ఇంత పొద్దునే ఇంత టెన్షన్గా ఏం చెప్పట్లేదు ఎవరికి ఏమైంది అని అడుగుతుంది మాధవి అత్తయ్య మామయ్య ఇంటి నుండి వెళ్ళిపోయారు మీ ఇంటికి వచ్చారేమో అని ఆశగా వచ్చాను మాధవి అనగానే అమ్మా నాన్న ఇంటి నుండి వెళ్లిపోయారా ఎందుకు వదినా ఎందుకు ఈ వయసులో వాళ్ళు ఇంటి నుండి వెళ్తే ఎలా బ్రతుకుతారు అని అంటుంది మాధవి అదే మాధవి నాకు బాధ వేస్తుంది నేనే నేనే వాళ్ళతో వెళ్ళమని చెప్పాను లాస్య ఆయనతో పాటు వెళ్ళమని చెప్పాను ఒకవేళ వెళ్ళకపోతే ఇంటి నుండి నేను వెళ్ళిపోతానని అన్నాను వాళ్ళు నా మాట ప్రకారం ఇంటి నుండి వెళ్లిపోయారు తప్పు నేనే చేశాను అని అంటుంది ఇక తులసి చూడు వదిన ఈ మధ్యన నీ నిర్ణయాలు నీకే అర్థమవుతున్నాయో లేదో తెలియదు ఎందుకంటే లాస్య అమ్మానాన్ని అసలు సరిగా చూసుకుంటుందా ఒకవేళ వాళ్ళు ఇప్పుడు ఇంటి నుండి వెళ్లిపోయారు ఒకవేళ అన్నయ్య లాస్య ఇద్దరు వాళ్ళని మంచిగా చూసుకుంటే వాళ్ళకెందుకు ఈ కర్మ పదవదిన బాధపడద్దు ఎప్పుడు వెళ్ళారో తెలీదు అంతా వెతుకుదాం అని చెప్పి ఆటోలో ఇద్దరు ఇక పరందామయ్య అనసూయమని వెతుకుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఇక లాస్య అంటుంది చూడు నందు ఖచ్చితంగా తులసి అత్తయ్య మామయ్యతో తిరిగి వస్తుంది ఈసారి మాత్రం అస్సలు ఊరుకోవద్దు అని అంటుంది లాస్యా చూడండి లాస్యా అంటే మీరు ఇలాగే ఆలోచిస్తారని నాకు తెలుసు మా మాం ఎప్పుడు మన అందరి మంచి కోసం చూస్తుంది మీరు మాత్రం విడదీయడానికే మా ఇంటికి వచ్చారు మీ వల్లే నానమ్మ తాతయ్య వెళ్ళిపోయారు ఇప్పుడు చెప్తున్నాను ఒకవేళ మా వాళ్ళిద్దరిని తీసుకుని వస్తే గనక ఎప్పటికీ మీతో పాటు రామ్ డాడ్ రామ్ అని చెప్పి అంటుంది చూడు దివ్య ఇప్పుడు చెప్తున్నాను నేను మీ నాన్నని తులసి నాకు మాటిచ్చింది ఇప్పుడు తులసి వాళ్ళిద్దరితో పాటు వస్తే మీరు నిజంగా నాది తప్పు కాదు తులసి కావాలనే ఎక్కడికో పంపించిందని ఒప్పుకుంటారా అని అడుగుతాడు నందు ఒప్పుకుంటాం డాడ్ ఒప్పుకుంటాం ఎందుకంటే అమ్మ ఇలాంటి పనులు ఎప్పటికీ చేయదు తాతయ్య నానమ్మకి మీతో పాటు రావడం ఇష్టం లేకే ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది మాకు ఏంటో తెలుసా అమ్మకి నానమ్మ తాతయ్య అంటే చాలా ఇష్టం మీకు ఇష్టము లేనిది అన్నది బయట సమాజంకి తెలియాలని తీసుకెళ్తున్నారని అనిపిస్తుంది ఇప్పుడు అమ్మ తాతయ్య నానమ్మ వెళ్ళిపోయి రెండు గంటలైంది అమ్మ టెన్షన్గా బయటికి వెళ్ళింది మీరు మాత్రం ఇంట్లో ఇదిగో ఇలా నిదానంగా ఆలోచిస్తున్నారు అని అంటుంది దివ్య దివ్య ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అంటుంది లాస్య అవును లాస్య అంటే నేను ఎక్కువగానే మాట్లాడతాను కానీ ఉన్నది మాట్లాడతాను ఎందుకు మీరు తాతయ్య నాన్నమ్మని వెతకట్లేదు అని అంటుంది దివ్య మేము వెతకాల్సిన అవసరం లేదు ఎందుకంటే తులసికి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసు అందుకే వెళ్ళింది మేము ఒకవేళ వాళ్ళని పట్టుకుంటామేమో టెన్షన్గా ఇంకో చోట దాచడానికి వెళ్ళింది అది మాత్రం నిజం మీ మమ్మీ ఇదిగో వాళ్ళిద్దరిని తీసుకొని వస్తుంది అప్పుడు అప్పుడు మా మాట నిజమని ఒప్పుకోండి అని అంటుంది లాస్యా మాధవి తులసి ఇక ఆటోలో అంతా వెతుకుతూ ఉంటారు ఆటో అతను అంటారు చూడండమ్మా ఎవరి కోసం మీరు వెతుకుతున్నట్టున్నారు ఆటోలో ఇలా వెళ్తే వాళ్ళు దొరికే అవకాశం ఉండదు మీరు అన్ని సందులు నడుచుకుంటూ వెళ్ళండి అప్పుడు దొరికే అవకాశం ఉంటుంది అని చెప్తారు ఆటో అతను ఇద్దరు ఆటో నుండి దిగి ఇక నడుచుకుంటూ వెతుకుతూ ఉంటారు అలసిపోతారు తులసి ఇక కూర్చొని ఎందుకు అత్తయ్యా ఎందుకు మావయ్య ఈ తులసిని ఇప్పటికీ క్షమించలేదా ఎక్కడికో ఎందుకు వెళ్ళిపోయారు అని చెప్పి బాధపడుతున్న తులసికి ఇక ఎదురుగా చూసేసరికి పరందామయ్య అనసూయమ్మ నీరసంగా నడుచుకుంటూ రావడం కనిపిస్తుంది మావయ్య అని పిలుస్తుంది ఇంతలో పరందామయ్య తులసిని చూసి పరుగు పరుగున ఒక గోడ వెనకాల దాక్కు తులసి పరుగు పరుగున వచ్చేసరికి వాళ్ళిద్దరూ కనిపించరు తులసి అక్కడికక్కడే ఇక కుప్పకూలిపోతుంది మావయ్య అత్తయ్య మిమ్మల్ని నేను చూశాను బయటికి రండి నన్ను క్షమించండి అని చెప్పి గడ్డగా కేకలు వేస్తూ ఏడుస్తూ ఉంటుంది మాధవి అంటుంది లేరు ఇక్కడ ఇక్కడెక్కడ లేరు అమ్మా నాన్న ఎక్కడో ఉండుంటారు నువ్వెందుకు వదినా వాళ్ళు ఉన్నట్టు అనుకుంటున్నావు బాధపడద్దు అని చెప్పి అంటూ ఉంటుంది లేదు మాధవి ఇప్పుడే ఇక్కడికి చూశాను నా పైన అలిగారు రండి మావయ్య మీకు దండం పెడతాను రండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక అలా ఏడుస్తున్న తులసిని చూస్తూ బాధపడుతూ ఉంటుంది మాధవి ఇక ప్రేమ్ నడుచుకుంటూ వస్తారు దూరంగా తులసి మాధవి కనబడతారు పరుగు పరుగున అక్కడికి వస్తారు ఏమైందమ్మా ఏమైంది ఏమైంది అత్తయ్య అమ్మ ఎందుకు ఇలా ఏడుస్తుంది ఎవరికి ఏమైంది అని అడుగుతాడు ఒరే ప్రేమ్ మీ నానమ్మ తాతయ్య ఎవరికి చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోయారు వాళ్ళ కోసమే వెతుకుతున్నాము అని చెప్తాడు చెప్తుంది మాధవి వాడికెందుకు చెప్తావు వాడికి చెప్పద్దు మనమే వెతుకుదాం ఇక్కడే ఉన్నారు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అమ్మా అలా కఠినంగా మాట్లాడద్దు నేను మీకు ఏమి అవ్వనా చూడమ్మా ఇక్కడే కూర్చోండి నేను నానమ్మ తాతయ్యని వెతుకుతాను అని చెప్పి ప్రేమ్ అంతా వెతుకుతూ ఉంటారు ఇక అంతా వెతుకుతున్న ప్రేమ్కి పరందామయ్య అనసూయమ్మ కనబడతారు తాతయ్య నానమ్మ మీరేంటి ఇక్కడ అమ్మ మీకోసం వెతుకుతుంది ఏడుస్తుంది ఎందుకు తాతయ్య ఇంటి నుండి బయటికి వచ్చేశారు ఏమైంది అని అడుగుతారు చూడు ఇప్పుడు మేము తులసి దగ్గరికి వెళ్తే తులసి మాకు మీ నాన్న ఆ లాశతో పంపిస్తుంది వద్దు మేము అక్కడికి వెళ్ళము నీకు దండం పెడతాం మేము ఇక్కడే ఉంటాం మనవడా నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి చేతులు జోడించి దండం పెడుతూ ఉంటారు మేము ఇక్కడ ఉన్నట్టు తులసికి చెప్పొద్దు అని చెప్పి అంటూ ఉంటారు తులసి ఏడుస్తుందయ్యా బాధపడుతుంది వెళ్ళిపోదామా అని అంటుంది అనసూయమ్మ వద్దు అనసూయమ్మ ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు ఇక లాస్య దగ్గరికి వెళ్తే ఏడవడానికి కూడా నువ్వు ఉండవు ఎందుకంటే లాస్యకి మనం అక్కర్లేదు కావాలనే మనల్ని తీసుకెళ్లి టార్చర్ చేస్తుంది అప్పుడు అప్పుడు ఏం చేస్తాము అప్పుడు తులసితో చెప్పలేక అటువైపు నందు లాస్య మాట విని ఇటు తులసికి వాళ్ళకి ఇక మనస్పర్ధలు వచ్చి చాలా పెద్ద గొడవ అవుతుంది ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళకుండా ఎక్కడో చోటుండా నువ్వు వెళ్ళు అని అంటారు ప్రేమ్కి అదేంటి తాతయ్య అదేంటి మీరు ఎక్కడికో వెళ్తూ ఉంటే నేను చూస్తూ ఉంటానా ఇప్పుడే అమ్మకి చెప్తాను అనగానే ఒకవేళ మీ అమ్మకి మేము ఇక్కడ ఉన్నామని చెప్తే మేము ఎప్పటికీ నీకు దక్కం అని అంటారు ఇక పరందామయ్య ప్రేమ్ తల్లడిల్లిపోతారు తాతయ్య ఇక్కడే ఉండండి ఇప్పుడే వస్తాను అని చెప్పి అత్తయ్య మా అమ్మ తాతయ్య ఇక్కడ ఎక్కడ లేరు అని చెప్తాడు బాధపడుతూ ఇక వాళ్ళిద్దరూ దూరం నుండి బాధపడుతూ ఉంటారు ఇక తులసిని చూస్తూ ఇక్కడ లేరా మరి నాకు ఇందాక కనిపించారు మాధవి ఇక్కడే కనిపించారు అనంగానే నీ భ్రమ ఉంటుందమ్మా నీ భ్రమ ఏమో అనంగానే ఇక మాధవి అలాగే తులసి అక్కడి నుండి వేరే చోటికి వెళ్తారు ఇక ప్రేమ వస్తాడు తాతయ్య నానమ్మ మీరు నాపై ఒట్టు వేశారు కాబట్టి ఊరుకున్నాను ఇప్పుడు మీరు ఎక్కడికో వెళ్తే నేను ఊరుకోను మీరు నాతో వస్తున్నారు అంతే అమ్మకి మరోసారి అబద్ధం చెప్పాను ఈసారి అమ్మ నన్ను క్షమించదేమో అని అంటారు చూడు అమ్మ నిన్ను క్షమిస్తుంది అమ్మ గురించి నీకు ఏం తెలుసు నువ్వు బాగుపడాలని అలాగే నువ్వు పైకి ఎదగాలని కావాలని ఇంటి నుండి పంపించింది తులసి అని అంటారు ఇక పరందామయ్య అమ్మ నన్ను కావాలని పంపించిందా నాన్నకి నేను కాలర్ పట్టుకున్నాను కాదా అని అంటు అంటాడు ప్రేమ్ ఎన్నోసార్లు నీకు నందుకి గొడవలు అయ్యాయి కానీ ఎప్పుడూ పంపించలేదు ఇప్పుడు ఎందుకు పంపించింది నువ్వంటే ఏంటి అన్నది అందరికీ తెలియాలి దానివల్లే నిన్ను ఇంటి నుండి పంపించింది కానీ నువ్వేం చేశావు ఆటో నడుపుతూ తన గుండెని మరోసారి కోసేశావు అని అంటుంది అనసూయమ్మ అమ్మ నా కోసం నా కోసం ఇంతగా నువ్వు పాటు పడుతున్నావా లేదు నానమ్మా లేదు తాతయ్య అమ్మ అమ్మ అనుకున్నట్టు పెద్ద సింగర్గా అవుతాను కానీ మీరు నాతో పాటు మా ఇంట్లోనే ఉంటారు మా ఇంట్లోనే ఉంటారు అని చెప్పి ఇక వాళ్ళని తన ఇంటికి తీసుకువెళ్తాడు ప్రేమ్ ఇక ప్రేమ్ అలాగే పరందామయ్య అనుసూయమ్మని చూసిన ఇక శృతి ఒక్కసారిగా ఏంటి ప్రేమ్ అమ్మమ్మ తాతయ్య మీరేంటి మమ్మల్ని చూడాలని వచ్చారా పోనీలే ఇప్పటికైనా మమ్మల్ని చూడాలని మీకు అనిపించింది అని అంటుంది లేదు మనవరాలా లేదు మీతో పాటే మేము కూడా ఉంటాం అని అంటుంది అనసూయమ్మ అదేంటమ్మమ్మ అదేంటి ఇంటిని విడిచి వచ్చేసారా ఇప్పుడు కూడా అత్తయ్య మిమ్మల్ని పంపించిందా మీరే వచ్చేసారా అని అడుగుతుంది శృతి శృతి నువ్వు తులసిని అపార్థం చేసుకుంటున్నావా అని అంటుంది అనసూయమ్మ లేదు అమ్మమ్మ లేదు అపార్థం చేసుకోవట్లేదు కొన్ని కఠినమైన నిర్ణయాలు అత్తయ్య ఈ మధ్యన తీసుకుంటున్నారు అందుకే ఇలా అన్నాను రండి ఇప్పుడు అత్తయ్యని తలుచుకుని బాధపడే కంటే మనం ఎలా ఉందాము అనేది ఆలోచించాలి రండి రండి అని చెప్పి లోపలికి తీసుకెళ్తుంది శృతి ఇది ఇలా ఉండగా వెతికి వెతికి నీరసంగా ఇంటికి చేరుకుంటారు మాధవి అలాగే తులసి వీళ్ళిద్దరినీ చూస్తారు ఏంటి వేరే చోటికి మార్చేశావా అని అడుగుతుంది తులసి ఇక మాధవి అంటుంది చూడు లాస్య ఒకటి మాత్రం నిజం నీలా ఇతరులు ఉంటారని అనుకోవద్దు నువ్వు చేసే పనులన్నీ ఏరే వాళ్ళు చేస్తారని అనుకోవద్దు చూడు అన్నయ్య ఒకటి మాత్రం నిజం అమ్మా నాన్నకి నీ వెనకాల రావడం ఇష్టం లేక ఎక్కడికో వెళ్ళిపోయారు వాళ్ళని వెతికి ఇంటికి తీసుకురగండి అదే మీ నుండి కోరుకున్నది వదిలి ఇలా మాటలు మాట్లాడి ఇంకా ఇంకా చంపద్దు అని చెప్పి అంటుంది మాధవి అభి అంకిత అలాగే దివ్య మామ్ నానమ్మ తాతయ్య ఇదిగో వీళ్ళకి భయపడి వెళ్ళిపోయారు నువ్వు బాధపడద్దు ఎక్కడ ఉన్నా వాళ్ళు తిరిగి వస్తారు అని చెప్పి దివ్య అంకిత ఇక తులసికి ధైర్యం చెప్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఇక ప్రేమ్ బయటికి వస్తారు నానమ్మ తాతయ్య ఇంట్లో ఉన్నారు అమ్మకి చెప్తే ఖచ్చితంగా తీసుకెళ్తుంది తాతయ్య ఒట్టు పెట్టుకున్నారు కానీ ఒకటి మాత్రం నిజం అమ్మని అమ్మని నేను పైకి పై పైకి అందరూ చెప్పుకునేటట్టు ఇక పేరు పేరుతేరవాలి అమ్మ అమ్మ గురించి అందరికీ తెలియాలి అమ్మ ఇంత కఠిన నిర్ణయాలు తీసుకుంది అని చెప్పి ఎవరు తిట్టారో వాళ్ళందరి నోర్లు మోయించాలి అంటే నేను ఎదగాలి ఏదైనా చేసి ఎదగాలి అని చెప్పి ఇక ఒక్కసారి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తారు కదా తను కీబోర్డ్లు అన్ని తొడవమంటారు కదా అదే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తారు ప్రేమ్ ప్రేమ్ని చూస్తాడు ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఏంటి నిర్ణయం మార్చుకున్నావా కీబోర్డ్లు అవన్నీ రెండు సంవత్సరాలు నువ్వు తొడవాలి అప్పుడే నీకు సింగర్గా అవకాశం ఇస్తాను లేకపోతే ఇదిగో నువ్వు పాడిన పాటలు వేరే సింగర్ పాడినట్టు చేస్తాను ఈ రెండు అవకాశాలే కానీ ఒకటి మాత్రం నిజం అసలు నువ్వు ఎంతవరకు పాడగలవు అసలు నీ గొంతు బాగుందా అన్నది కూడా తెలుసుకోవాలి ఎందుకంటే తిరిగి వచ్చావు కాబట్టి ఈ అవకాశం నీకు ఇస్తున్నాను అని అంటారు సరే నేను పాట పాడతాను నా పాట ఎలా ఉందో చెప్పి అప్పుడు అవకాశం ఇస్తారా అని అంటారు ప్రేమ్ ఇప్పుడు నువ్వు బాగానే పాడతావు ఒక్కొక్కసారి రికార్డింగ్ చేస్తున్నప్పుడు చాలా తప్పులు దొరుకుతాయి మాకు తలనొప్పులు వస్తాయి ఈ మాట ప్రకారం నువ్వు మాత్రం ఇదిగో ఇక్కడ సైన్ చేస్తే నువ్వు పాడాల్సిన అవసరం లేదు నిన్ను డైరెక్ట్గా సింగర్గా నేను చేస్తాను రెండు సంవత్సరాల తర్వాత అని అంటారు మ్యూజిక్ డైరెక్టర్ ఇక ఇంతలో ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అప్పుడే అక్కడికి వస్తాడు అంటాడు చూడండి మాలాంటి కొత్త టాలెంట్ వాళ్ళని మీరు ఆదరిస్తేనే కదా కొన్ని వేల పాటలకి సింగర్లు దొరుకుతారు కానీ ఇలాగే రెండు సంవత్సరాలు మీ కీబోర్డ్లు అన్ని తుడవమంటున్నారు తుడుస్తాము కానీ మాకు మీరు అవకాశం ఇస్తారని నమ్మకం మాకు ఉండాలి కదా అని అంటాడు ప్రేమ్ మీకు నమ్మకం లేకపోతే వెళ్ళిపో నీలాంటి వాళ్ళు చాలామంది గేటు ముందు వెయిట్ చేస్తున్నారు నువ్వు రెండోసారి వచ్చావు కాబట్టి అవకాశం ఇస్తున్నాను అని అంటాడు ఆ డైరెక్టర్ ప్రేమ అనుకుంటాడు నేను ఇప్పుడు వెళ్ళిపోతే ఈ అవకాశం కూడా పోతుంది ఒక్కసారి నా పాట ఏంటి అన్నది వీళ్ళకి వినిపిస్తాను అని చెప్పి ఇక ప్రేమ్ పాట పాడతాడు ఇక ఆ మ్యూజిక్ డైరెక్టర్ ప్రేమ పాటని ఇక తన్మ తన్మయంతో వింటూ ఉంటాడు చాలా బాగా పాడుతున్నాడు వీడికి నేను అవకాశం ఇస్తే బాగుంటుంది కానీ ఇప్పుడు నేను దిగజారకో వీడు నెత్తి నెక్కి కూర్చుంటారు ఇలాగే ఫస్ట్ చాలా బాగా పాడతారు తర్వాత నెత్తికెక్కుతారు ఎంత పేమెంట్ ఇవ్వాలి అంత పేమెంట్ ఇవ్వాలని చెప్పి ఊరిక నన్నే సత్తా ఇస్తారు అని చెప్పి మనసులో అంటూ ఉండంగానే ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అప్పటిదాకా విన్న ప్రేమ్ పాటకి క్లాప్స్ కొట్టుకొని బయటికి వస్తారు సూపర్ సూపర్గా పాడావయ్యా ఇంతకీ నీ పేరేంటి అని అడుగుతారు ప్రేమండి అనంగానే ఏంటయ్యా ఇంత చిన్న మ్యూజిక్ డైరెక్టర్వి అయినా సరే ఈ అబ్బాయికి అవకాశం ఇవ్వలేదు నేను ఇస్తాను నువ్వు నాతో పాటురా నిన్ను పెద్ద సింగర్గా నేను చేస్తాను నా సినిమాలు అన్నీ సూపర్ డూపర్ హిట్ కానీ కొత్త సింగర్ల కోసం ట్రై చేస్తున్నాను అందరికీ అవకాశం ఇచ్చాను కానీ ఈసారి నీకు అవకాశం ఇస్తున్నాను ఆ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం పరుచుకోవాలి ఇదిగో ఇలా మ్యూజిక్ డైరెక్టర్లు అని చెప్పి ఇక మాట వరుసకి ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు కానీ వీళ్ళు మాత్రం అవకాశాలు ఇవ్వకపోగా వీళ్ళ పనులన్నీ చేయించుకుంటారు మా పేరు చెప్పి ఇక మీ వాయిస్ని మాకు అమ్మేస్తూ ఉంటారు మేము ఎవరో పెద్ద సింగర్ అని కొనుక్కుంటాం ఇక నువ్వు గా నీ గొంతు నీ వాయిస్ చాలా బాగుంది చూడు వచ్చిన వాళ్ళని మర్యాదగా నీ మ్యూజిక్ దానిలో పెట్టుకోవడం నేర్చుకో అంతేగాని వాళ్ళని వాళ్ళ మనసులతో ఆడుకోవద్దు అని చెప్పి ఆ మ్యూజిక్ డైరెక్టర్ ప్రేమ్ని తనతో పాటు కారులో ఎక్కించుకుని తీసుకుని వెళ్తూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మరి రాబోయే ఎపిసోడ్స్ ముందుగా కావాలి అంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్